Next, we prove the theorem. He given, let T is a mapping from H to H be a bounded self-adjoint linear operator on a complex Hilbert space H. Then, a number lambda E belongs to resolvent set rho of T, which if and only if there exists C greater than 0 such that for all X belongs to H, norm T lambda of X is greater than or equals to C into norm of X. That means, he given T is a bounded self-adjoint operator from a complex Hilbert space to complex Hilbert space H. We have to consider lambda is a resolvent set and consider chesukoni. We have to prove that there exists C greater than 0 such that for all X belongs to H. E condition prove chayali if and only if. Next converse part lo we have to assume these condition and we have to prove that lambda is a resolvent set and chupachali. That means lambda belongs to resolvent set and chupachali. Okay. So given edaithe ichina T anedi bounded self adjoint operator. So where H is a complex Hilbert space. We are supposing that lambda is a resolvent set, that is lambda belongs to B. Okay, now we have to prove that claim. Okay, we have to prove that there exists C greater than 0. Idantha chupichali. So lambda belongs to rho of T ante enti resolvent set definition. Resolvent set definition ante enti it should satisfy the condition R lambda of T exist avali, bounded avali, and which defined on the whole space. Three conditions aithene element anedi resolvent set lo untadi. So by known theorem we prove that R lambda of T is equals to T lambda inverse which is defined on the whole space ane we are proved that and H is bounded ani prove chesam. So ee theorem nunchi H bounded kabatti and it is bounded ani chupichinamu anante some bounded definition endi some edo okati mx which is less than or equals to k form lo untadi kada. So here T lambda ante endi R lambda of T. So T అనేది ఇక్కడ టీ అనేది బౌండెడ్ అని ఇచ్చినాడు అండ్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఆన్ ద హోల్ స్పేస్ కాబట్టి దేర్ ఫోర్ వీఆర్ అస్యూమింగ్ దేర్ ఎగ్జిస్ట్ గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ విచ్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ బౌండెడ్ కాబట్టి నామ్ ఆర్ లాండ్ ఆఫ్ టీ విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే అని తీసుకున్నాం. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో క్లెయిమ్ మనం చూపించాల్సింది దేర్ ఎగ్జిస్ట్ సి గ్రేటర్ దెన్ జీరో సచ్ దట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే చూపించాలి. సో ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ ఏం తీసుకుంటాం ఈ కండిషన్ నుంచి మనకి ఏమొస్తుంది చూడండి ఆర్ లాండా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ లాండా ఇన్వర్స్. టీ లాండా ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆర్ లాండా టీ లాండా ఈజ్ ఈక్వల్స్ టు ఐ. సో వీ నో దట్ ఇక్కడ నుంచి మనకు తెలిసింది ఏంది ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లాండా టీ లాండా. సో వీ నో దట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ లాండా టీ లాండా. నౌ వీఆర్ కన్సిడరింగ్ నామ్ ఎక్స్ కెన్ నామ్ ఎక్స్ నామ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఐడెంటిటీ ఇంటూ ఎక్స్. ఐడెంటిటీ మీన్స్ ఐడెంటిటీ ఇన్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో నామ్ ఐ ఇంటూ ఎక్స్ నామ్ ఐ వాల్యూ ఎంతుంది ఆర్ లాండా టీ లాండా సబ్స్టిట్యూట్ చేసిన నామ్ నామ్ సపరేట్ ఆన్ సపరేట్ ఫర్ ఆర్ లాండా అండ్ టీ లాండా. దెన్ ఆర్ లాండా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే కదా ఈ ఈక్వేషన్ నుంచి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం కే ఇంటూ నామ్ టీ లాండా ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేసినాము ఈ ఈక్వేషన్ మనకు వచ్చింది నామ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ నామ్ టీ లాండా ఆఫ్ ఎక్స్. ఈ ఈక్వేషన్ని రివర్స్ చేస్తే వి గెట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బికమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. దెన్ టీ లాండా ఆఫ్ ఎక్స్ ఇక్కడ కే ఉంటుంది ఫస్ట్ కే రైట్ సైడ్ తీసుకొచ్చినాం కాబట్టి 1/k ఇంటూ నామ్ ఎక్స్. దేర్ ఫోర్ ఈ 1/kని మనం అస్యూమింగ్ సి అని తీసుకుంటున్నాం. సో నామ్ టీ లాండా ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఇంటూ నామ్ ఎక్స్. దేర్ ఫోర్ విచ్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఫర్ సమ్ సి గ్రేటర్ దెన్ జీరో ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ కాబట్టి వి ప్రూవ్ దిస్ ఇన్ ఫస్ట్ కేస్. నౌ వీఆర్ ప్రూవింగ్ ద కాన్వర్స్ పార్ట్. కాన్వర్స్ పార్ట్ మీన్స్ వీ హ్యావ్ టు అస్యూమ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ సి గ్రేటర్ దెన్ జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్. నామ్ టీ లాండా ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి ఇంటూ నామ్ ఎక్స్ అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లాండా ఈజ్ ఏ రిజాల్వెంట్ సెట్. ఫర్ దిస్ వీఆర్ ప్రూవింగ్ ఇన్ 3 steps. దట్ ఈస్ దే ఆర్ ఫస్ట్ స్టెప్ ఈస్ టీ లాండా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ హెచ్ టు టీ లాండా ఆఫ్ హెచ్ ఈజ్ బైజెక్టివ్. బైజెక్టివ్ అని ఎందుకు చూపిస్తున్నాము అంటే బై కాన్వర్స్ వీ ప్రూవ్ బైజెక్టివ్ బికాస్ వీ ఫైండ్ ఆర్ లాండా ఆఫ్ టీ ఈజ్ ఎగ్జిస్ట్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. ఆర్ లాండా ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి టీ లాండా ఇన్వర్స్ అనేసి మనం థీరం ఫస్ట్ ఈక్వేషన్ 1 చెప్పినాం. సో అంటే టీ లాండా ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అని
ఏంటంటే బైజెక్టివ్ అయితే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మనము ఇన్వర్స్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ బైజెక్టివ్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ టీ లాంబ్డా హాఫ్ హెచ్ ఈస్ డెన్స్ ఇన్ హెచ్ అండ్ టీ లాంబ్డా హాఫ్ హెచ్ ఈస్ క్లోజ్డ్ ఇన్ హెచ్. ఈ త్రీ ప్రాపర్టీస్ చూపిస్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి లాంబ్డా బిలాంగ్స్ టు రో ఆఫ్ టీ అంటాం. సో మనం ఫస్ట్ ప్రాపర్టీ చూపిస్తున్నాం టు షో దట్ టీ లాంబ్డా ఈస్ బైజెక్టివ్ అని చూపించడానికి. ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ బైజెక్టివ్ అంటే ఏం చూపించాలి, వన్ వన్ ఆన్ టూ, టూ కండిషన్స్ చూపించాలి. సో టూ కండిషన్స్ చూపించాలి కాబట్టి we are considering t lambda x1 is equals to t lambda x2, which implies that means f of x1 is equals to f of x2. t lambda both sides cancel aithe x1 equals to x2. Now we are considering ee rendittini left side iskochinam anko appude em aitadi t lambda x1 minus t lambda x2 which is equal to 0 kada idi consider cheskuntunnam, norm apply chestunnam, which implies t lambda common isthe x1 minus x2. Since t lambda is linear kabatti so which implies manaki telisindi endi t lambda is greater than or equals to c into norm x kada. So t lambda, so which is greater than by converse path nunchi which is manam assume chestunnam endi t lambda of x which is greater than or equals to c into norm x ani isthunnam. Ikkada t lambda into x ante idi mottham, anduke c into norm x place lo norm x1 minus x2, which implies c is greater than 0 kabatti which will be equal to 0 kavali anante idi greater than 0. Idi rendittini multiply chesthe equal to 0 kavali ante which must be equal to 0. Therefore norm x1 minus x2 is equals to 0 which minus which implies x1 minus x2 equals to 0 which implies x1 equals to x2. So which proves the 1 1 condition అయిపోయింది. So 1 1 అయితే ఆబ్వియస్లీ ఆన్ టూ కండిషన్ అవుతుంది కదా, ఎందుకు అంటే దేర్ఫోర్ టీ లాంబ్డా అనేది 1 1 అయింది. ఆబ్వియస్లీ టీ లాంబ్డా ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ హెచ్ టు టీ లాంబ్డా ఆఫ్ హెచ్ ఈస్ ఆన్ టూ, ఎందుకంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. దేర్ఫోర్ 1 1 ఆన్ టూ రెండు ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి హెన్స్ టీ లాంబ్డా ఈజ్ ఏ బైజెక్టివ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ టీ లాంబ్డా ఆఫ్ హెచ్ ఈస్ డెన్స్ ఇన్ హెచ్. సో డెన్స్ ఇన్ హెచ్ అని చూపించాలి కాబట్టి ఫర్ దిస్ వీఆర్ కన్సిడరింగ్ దట్ మీన్స్ టీ లాంబ్డా ఆఫ్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్. ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ ఎక్స్ ఈస్ ఆర్థోగ్నల్ టు టీ లాంబ్డా ఆఫ్ హెచ్ బార్, దట్ ఈస్ ఆర్థోగ్నల్ మీన్స్ ఇన్నర్ ప్రోడక్ట్ విల్ బీ ఈక్వల్స్ టు జీరో. సో ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఎందుకు అంటే ఆర్థోగ్నల్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంది, ఇన్నర్ ప్రోడక్ట్ విల్ బీ జీరో, అందుకే విచ్ ఇంప్లస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ దెన్ బై ప్రొజెక్టివ్ థీరం వీ హ్యావ్ టీ లాంబ్డా ఆఫ్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్. సో లెట్ వీఆర్ కన్సిడరింగ్ ఏమని తీసుకుంటున్నామంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఇందులో తీసుకొని ఆ ఎలిమెంట్ కూడా ఇందులో అనేది చూపిస్తాం. సో వీఆర్ కన్సిడరింగ్ ఎక్స్ నాట్ ఈజ్ ఆర్థోగ్నల్ టు టీ లాంబ్డా ఆఫ్ హెచ్ బార్ విచ్ ఇంప్లైస్ ఎక్స్ నాట్ ఈజ్ ఆర్థోగ్నల్ టు, సిన్స్ క్లోజ్డ్ అండ్ క్లోజ్డ్ డెఫినేషన్ కదా, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ కాబట్టి ఇక్కడ బార్ ప్లేస్లో ఓన్లీ టీ లాంబ్డా ఆఫ్ హెచ్ సబ్స్టిట్యూట్ చేసిన. ఆర్థోగ్నల్ మీన్స్ ఏంది, ఇన్నర్ ప్రోడక్ట్ విల్ బి జీరో. సో జీరో ఈజ్ ఈక్వల్స్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ టీ లాంబ్డా ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్. టీ లాంబ్డా డెఫినేషన్ ఏంది, టీ మైనస్ లాంబ్డాయి, సిన్స్ టీ లాంబ్డా ఈక్వల్స్ టు టీ మైనస్ లాంబ్డాయి కాబట్టి టీ లాంబ్డా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినారు ఎక్స్ నాట్. నౌ మల్టిప్లై టీఎక్స్ టీఎక్స్ కామా ఎక్స్ నాట్ లాంబ్డా ఎక్స్ కామా ఎక్స్ నాట్ టీఎక్స్ కామా ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ నాట్ లాంబ్డాని బయటికి తీస్తే ఈ కండిషన్ వచ్చింది. దేర్ఫోర్ టీఎక్స్ కామా ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్స్ టు దీన్ని ఇట్ సైడ్ పంపించేస్తే వస్తుంది మైనస్ బికమ్ పాజిటివ్. సో లాంబ్డా ఇంటూ ఎక్స్ నాట్ కామా ఎక్స్ ఎక్స్ కామా ఎక్స్ నాట్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ వన్. సో బై హైపోథసిస్ వీ హ్యావ్ సీ టీ ఈజ్ ఏ సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్. సో సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంది, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ టీ కామా ఎక్స్ టీఎక్స్ కామా వై విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా టీ వై. సో ఈ కాబట్టి మనకు టీ అనేది సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్ తెలుసు కాబట్టి వీ దెన్ ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ కామా టీఎక్స్ నాట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు టీఎక్స్ కామా ఎక్స్ నాట్, విచ్ ఇంప్లైస్ టీఎక్స్ కామా ఎక్స్ నాట్ అంటే ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ నుంచి లాంబ్డా కామా ఎక్స్ వన్ కామా ఎక్స్ నాట్. సో ఈ లాంబ్డాని లోపలికి పంపించేస్తే సెకండ్ పార్ట్కి ఏమవుతుంది, లాంబ్డా బార్ అవుతుంది. సో ఎక్స్ కామా లాంబ్డా బార్ ఇంటూ ఎక్స్ నాట్, దేర్ఫోర్ టీఎక్స్ నాట్ మనకి ఇప్పుడు ఈ ఇన్నర్ ప్రోడక్ట్ ఎక్స్ ఎక్స్ తీసేసేయండి, సెకండ్ పార్ట్ ఒకటే చూడండి, టీఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్స్ టు లాంబ్డా బార్ ఎక్స్ నాట్. ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేసినప్పుడు ఏమవుతుంది, టీఎక్స్ నాట్ మైనస్ లాంబ్డా బార్ ఎక్స్ నాట్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. ఈ రెండింటిలో ఎక్స్ నాట్ బయటికి తీస్తే టీ మైనస్ లాంబ్డా బార్ ఇంటూ ఐ అని రాసుకున్నాం, ఎందుకంటే లాంబ్డా బార్ ఇంటూ ఐ లాంబ్డా బార్ వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు జీరో. దేర్ ఫోర్ ఎక్స్ నాట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు జీరో అని మనం అజ్యూమ్, ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీరో అని అజ్యూమ్ చేసుకుంటే దెన్ ఇది జీరో అవ్వాలి అంటే ఏమవ్వాలి, టీ మైనస్ లాంబ్డా బార్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవ్వాలి. సో దెన్ ఎక్స్ నాట్ ఈస్ అన్ ఐగన్
eigen vector corresponding to eigen value lambda bar. Since we know that by theorem 9.1, that is values are real. So T anedi self adjoint operator aithe manam em an chupichinamu, then it is T inner product of Tx comma x is real an chupichinam. So inner product anedi ikkada self adjoint, already T anedi self adjoint, idi orthogonal ayindi kabatti then it is said to be em aitadi real aitadi. Therefore lambda is equals to lambda bar. Therefore we are e equation, so lambda equals to lambda bar kada, e equation lo manam lambda bar place lo lambda substitute chestunnam. t minus lambda ante definition indi t lambda, therefore t lambda x naught is equals to 0, which implies e 0 is equals to t lambda x naught, which is greater than or equals to c into norm x naught, which is greater than 0. But manake em ravali, t lambda x which is greater than or equals to c into norm x, which is a contradiction to x not equals to 0. Therefore, which enduku contradiction vachindante, we are supposing x not is not equals to 0. Therefore, x not is equals to 0 o is the only possibility. Therefore, x not is equals to 0 perpendicular to t lambda of h bar. Therefore, x not is arbitrary 0 vector orthogonal to t lambda bar h bar. So, deeniki complement apply chesindu, therefore, which is equals to 0 ki complement emaitadi complex Hilbert space aitadi. Therefore, hence t lambda of h bar is dense in H. Now, we prove the third property, that is t lambda of H is closed. By the definition of closed set definition, in the set is A set, A is said to be closed if it satisfies the condition A is equals to A bar. So manam closed an chupichali kabatti, that means t lambda of H is equals to t lambda bar of H an chupichali. Ivi rendu equal avvali ante two sets are said to be equal epudaithe A is subset are equals to B and B is subset are equals to A. So manam em chupichali, t lambda bar of H which is subset to t lambda of H and t lambda of H subset to t lambda of H bar an chupichali. So obviously t lambda of H bar is subset to t lambda of H bar kabatti let it be equation 2. We prove the next part, that is t lambda of h bar is subset to t lambda of h. So we are considering any element in t lambda of h bar, and we are proving that whatever we consider the element which is also in the t lambda of h. So we are considering y is an element of t lambda of h bar, and we prove that y is an element of t lambda of h. So since we are taking t lambda of h bar in which we are considering y is an element, so there exists sequence yn in t lambda of h such that yn tends to y. Idi manam consider chestunnam. Since yn belongs to t lambda of h, endukante t lambda of since yn belongs to t lambda of h, indulo iskunnadu sequence, indulo iskunnadu element, indulo iskunnadu. So which implies yn becomes em aitadi t lambda xn for some xn belongs to h. Therefore t lambda xn tends to y. Okay, then since by converse hypothesis we have e part consider chestundi. So deenni ippudu manam x ni x equal to iskoste em aitadi cheppandi, deenni reverse cheyali ante norm c into x which is less than or equals to norm t lambda of x. ఓకే సీని ఇక్కడ పంపేయండి, అప్పుడు ఏమైతే నామ్ ఎక్స్ విచ్ ఈజ్ లెస్ అన్ ఆర్ ఈక్వల్స్ టు 1 బై సీ ఇంటూ టీ ల్యాండ్ ఆఫ్ ఎక్స్. టీ ల్యాండ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్, సిన్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ అండ్ ఎక్స్ఎమ్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సిమిలర్లీ వై ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ అండ్ ఎక్స్ఎమ్ కన్సిడర్. సో నామ్ ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ఎమ్ విచ్ ఈస్ లెస్ అన్ ఆర్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ టీ ల్యాండ్ ఇంటూ ఎక్స్ఎన్ మైనస్ టీ ల్యాండ్ ఇంటూ ఎక్స్ఎమ్. సో విచ్ ఇంప్లైస్ టీ ల్యాండ్ ఎక్స్ఎన్ టెన్స్ టు వై అనుకున్నాం కదా, సో వైఎన్ ఇది వై ఎమ్ ఉంది కాబట్టి వైఎం విచ్ ఇస్ టెన్స్ టు 0. సో విచ్ ఇంప్లైస్ 1/3 కాన్స్టెంట్ టెన్స్ టు 0 అయిపోతుంది. దేర్ ఫోర్ విచ్ ఇంప్లైస్ నామ్ ఎక్స్ఎన్ ఇది టెన్స్ టు 0 అయితే ఇది కూడా టెన్స్ టు 0 అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ఎన్ మైనస్ ఎక్స్ఎమ్ టెన్స్ టు 0. దేర్ ఫోర్ ఎక్స్ఎన్ ఈజ్ ఎ కాచి సీక్వెన్స్ ఇన్ హెచ్. దేర్ ఫోర్ హెచ్ ఈస్ కంప్లీట్ కాబట్టి దిస్ కాచి సీక్వెన్స్ హెచ్ ఈస్ కన్వర్జెంట్ టు ఎక్స్ఎన్ ఈస్ కన్వర్జెంట్ టు ఎక్స్ వీ హ్యావ్ టు అస్యూమ్. సో బై హైపోథసిస్ హీ సే దట్ టి ఈస్ ఎ బౌండెడ్ సెల్ఫ్ అడ్జాయింట్ ఆపరేటర్. దట్ మీన్స్ బై నోన్ థీరమ్ వీ నో దట్ ఏ లీనియర్ ఆపరేటర్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సో టీ అనేది బౌండెడ్ అని ఇచ్చినాడు కాబట్టి ఈ థీరమ్ యూజ్ చేసి విచ్ బికమ్స్ టీ అనేది ఏమైతే కంటిన్యూస్ అవుతుంది. టీ అనేది కంటిన్యూస్ కానీ కాబట్టి టీ లాండా కంటిన్యూస్ అవుతుంది. అండ్ వి ఆల్సో దేర్ ఫోర్ టీ లాండా ఎక్స్ఎన్ ఈజ్ టెన్స్ టు టీ లాండా ఎక్స్, ఎక్స్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎక్స్ కాబట్టి వైఎన్ టెన్స్ టు టీ లాండా ఎక్స్, విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది టీ లాండా ఎక్స్
belongs to t lambda of h. The limit is unique, therefore y belongs to t lambda of h. We prove that we consider y belongs to t lambda bar of h, but we prove that y belongs to t lambda of h. Therefore t lambda of h is closed. So by equation, by second part and third part, we are proving that h is equals to e and chupichinam. Therefore h is equals to t lambda of h. And by first part we prove that t lambda is bijective and chupichinam. Bijective aithe em aitadi, inverse anedi exist aitadi, and by known theorem inverse anedi exist ayi bijective aithe continuous already bounded anesi ikkada prove chesinam. Ee rendu condition rational. Therefore t lambda inverse also bounded ayindi, endukante t anedi bounded kabatti, which implies t lambda inverse exist ayindi, bounded ayindi and defined on the whole space ayindi kabatti, which belongs to endulo untadi resolving set lo untadi. Therefore lambda is a regular value, that is hence lambda belongs to rho of t. Hence we prove the theorem.